పొంగులేటి గారు, ప్రభుత్వం మీద యుద్ధం చేశానంటున్న పొంగులేటి కేటీఆర్తో వ్యాపార సంబంధాలు నడుపుతూ కేసీఆర్తో రాజకీయ వైరాన్ని నడుపుతున్నారు. మీరు కేటీఆర్ కలిసి వ్యాపారాలు ఏమైనా చేస్తున్నారా? నిజం అందులో నిజం ఉందా? కేసీఆర్తో రాజకీయ వైరం ఎందుకు వచ్చింది? కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ కల్వకుంట్ల కుటుంబంతో కానీ వాళ్ళ బంధు వర్గాంతో కానీ ఒక్క రూపాయి వ్యాపారం ఎక్కడున్నా ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్ సార్. ఎవరైనా సరే షో చేయొచ్చు. పొంగులేటి గారు, ఖమ్మం జిల్లాలో ఏమో మీరు శంషేరు షేరు సింహం సీనన్న సింహం అని చెప్తారు, కానీ మన సీఎం మీ జిల్లాకు ప్రచారంకి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఇద్దరు కర్కట దమనులు ఉన్నారు అని చెప్పి మీ ఇద్దరిని నక్కలతో పోల్చేటటువంటి పరిస్థితి, మరి సీఎం గారి వ్యాఖ్యలను మీరు ఎలా తీసుకుంటారు? మీరు ఉదాహరణకి నా సొంత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సత్తుపల్లి, సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో తను ఒక 17 నిమిషాలు 18 నిమిషాలు స్పీచ్ ఇచ్చాడు. ఈ 17 నిమిషాలు 18 నిమిషాల స్పీచ్లో 3 విడతలుగా అంటే ఆ డైజెషన్ మనిషికి ఆ ఆవేదన ఆ ఆక్రోషము ఎలా ఎలాగెక్కాడు అనేది ప్రేక్షకులు, తెలంగాణలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రతి వాళ్ళు, ఆ టీవీలో వచ్చిన ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళందరికీ అర్థమైంది ఏ రేంజ్లో ఆ ఇరిటేషన్ ఉంది, అక్కడ రాబోతున్న ఫలితాలు ఏంటో ఆ ఇరిటేషన్కి రీజన్ సార్. పొంగులేటి గారు, సో అంతకంటే ఏదైతే కరటక దమనకలు కానివ్వండి లేకుంటే డబ్బుందనే మదముతో చాలా చాలా పెద్ద పెద్ద పదాలు వాడారు. తుమ్మల్ని ఏదో తుమ్మ ముళ్ళు అన్నాడు, నన్ను డబ్బుందనే మదముతో, కానీ తుమ్మల్ని పేరు సంబోధించాడు. కానీ నిజంగా ఆయన ఏ మీటింగ్ పెట్టినా, ఇప్పటికైనా చెప్తాను, ఇంకా 2 నియోజకవర్గాల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ చేయాలని అనుకుంటాడు కదా, ఆ వేదిక మీద నుంచి నా పేరు ఉచ్చరించమనండి. ఆ హాల్లో ఆ మీటింగ్లో కేరింతలు జనం కొట్టి కేకలేయకపోతే అప్పుడు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఇప్పుడు మీ ద్వారా ఛాలెంజ్ చేస్తాను, ఇక్కడ నుంచి సీఎం గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఆక్రోషం వెళ్ళగక్కారని మీ పైన అని చెప్తున్నారు, మీరు ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ప్రజాపతిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వని అన్నారు, మరి మీరు ఏ మదంతో అన్నారు, ఏ ఆక్రోషంతో ఆ కామెంట్ చేశారు? అది శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగతంగా అన్నది కాదు, ఇందాక నేను చెప్పిందే. ఈనాడు తెలంగాణ ప్రజలు అంటే ఆనాడు నేను కాంగ్రెస్లోకి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చేనాటి కాంగ్రెస్లో కూడా వస్తాననేది రావాలన్నది కూడా నేను కంక్లూజన్ అన్నారు, తర్వాత మార్చుకున్నారు. ఇప్పుడు ఖమ్మం ప్రజలు ఆ స్టేట్మెంట్ మీరు పూర్తిగా ఇప్పుడు ఏదైనా అవకాశం ఉంటే మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలతో ఆశీర్వాదంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని అసెంబ్లీ గేటు తాకనీయము, తాకనీయను. దీనికి జనమా బలం కారణం లేకపోతే ధనమా అనేది కూడా క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది. జన బలంతోనే ఎప్పుడైనా ఏదైనా జరుగుద్ది. ధన బలంతో చేయాలనుకుంటే ఈనాడు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి కుటుంబానికి కానీ ఉన్న డబ్బుతో పోలిస్తే శ్రీనివాస్ రెడ్డి అంతా నథింగ్. సరే ఇప్పుడు